నిన్న నైట్ భైంసాలో హిందూ వాహిని కార్యకర్త ఒక పేద కార్యకర్త ఇంటిపైన దాడి చేసి ఆయన ఇంటి మొత్తం తగలబెట్టారు. ఆ ఒక్క కార్యకర్త కాకుండా దాదాపు 15 ఇల్లులు మొత్తం కాలబెట్టినారు. ఎవరు వీరు? మొత్తం ఎంఐఎం బ్రోకరులు, ఎంఐఎం కార్యకర్తలు హిందువులకి టార్గెట్ చేసి భైంసాలో మొత్తం హిందువులపైన రాళ్ళు దాడులు చేసినారు, ఇల్లులు కాలబెట్టినారు, ఇల్లు లోపల వచ్చి కూడా మొత్తం లుటాంచుకున్నారు. కానీ అక్కడ పోలీసు వాళ్ళు ఎందుకు ఆ ముస్లింస్ వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు నాకు అర్థమైతలేదు. అంటే పోలీసు వాళ్ళు అంటే ఒకటే వర్గంకి పనిచేస్తుందా? ఒకటే వర్గం పైన యాక్షన్ తీసుకుంటారా? లేక హిందువులు అక్కడ లేరా? హిందువులకి కాపాడడానికి బాధ్యత పోలీసు వాళ్ళకి ఉందా లేదా నేను అడుగుతున్నా. ఇవాళ ఎంత దారుణంగా వాళ్ళు దాడి చేస్తున్నారు, ఇల్లులు కాలబెడుతున్నారు, రాళ్ళు దాడి చేస్తున్నారు, దాంట్లో పోలీసు వాళ్ళు కూడా కొంతమంది ఇంజూర్డ్ అయినారు. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని నేను అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, భైంసాలో ఉన్న హిందువులపైన దాడు అది ఆగాలే. ఎవరెవరు దాడులు చేసినారు వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి అరెస్ట్ చేయాలి. నేను హోమ్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా భైంసాలో ఉన్న నా హిందూ కార్యకర్తలకి ఒక రిక్వెస్ట్, ఎవరైనా మీపైన దాడి చేస్తే ఆత్మరక్షణ గురించి మీరేం చేస్తారో చేయండి. ఇవాళ మేము మీ ఎంబడి ఉన్నాం, మీరు మంచిగా ఉండాలి, మీ ఇల్లు మంచిగా ఉండాలి. ఎవరైనా అట్లాంటి దొంగలు మీపైన దాడి చేయడానికి వస్తే, ఇల్లు కాల పెట్టడానికి వాళ్ళకి వస్తే, వాళ్ళ భాషలో మీరు వాళ్ళకి జవాబు ఏంది? ఎందుకంటే మనకు ఏం కనబడుతుందంటే భైంసాలో ఉన్న పోలీసు వాళ్ళకి ఏం చేత అయితలేదు. హిందువులపైన దౌర్జన్యం జరుగుతుంది కానీ కళ్ళు మూసుకొని ఉన్నారు. అట్లాంటి సమయంలో మనం ఏం చేయాలి? ఆత్మరక్షణ గురించి మనం ఏదైనా చేయొచ్చు. రేపు నేను భైంసా వస్తున్నా నా హిందూ కార్యకర్తలకి కలవనికి. ఎక్కడెక్కడ ఈ దొంగలు, ఈ దోపిడీ చేసేవాళ్ళు ఎక్కడెక్కడ మా కార్యకర్తలపైన దౌర్జన్యం చేసినారు, ఎక్కడెక్కడ ఇల్లు కాలబెట్టినారు అది నేను చూడడానికి వస్తున్నా, నా కార్యకర్తలకి కలవనికి వస్తున్నా. కార్యకర్తలు భయపడకండి, మేమందరం మీ ఎంబడి ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.